అంతటా జరుగుతున్నట్లే తెలంగాణ గవర్నర్ ప్రసంగం కూడా అధికార పార్టీకి వంతపాడినట్లుగానే కొనసాగిందా? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షమేనన్న కేటీఆర్ మాటల్లో నిజమెంత? గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు, కరెంటు, మంచినీటి సమస్యలు, ఫ్లోరైడ్ బాధలు వంటి సమస్యలు ప్రజల్ని బాధించాయన్న కేటీఆర్ మాటల్లో నిజమెంత? ఒకప్పటి ఎన్ఆర్ఐ అయిన కేటీఆర్కి ప్రజాస్వామిక స్ఫూర్తి లేదని, ప్రజల తీర్పుని గౌరవించడం తెలియదన్న రేవంత్ రెడ్డి విమర్శల్లో నిజమెంత? నేడు కాంగ్రెస్ని విమర్శిస్తున్న కేసీఆర్, హరీష్ రావులు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించారన్న రేవంత్ వ్యాఖ్యలు నిజమేనా? ఆనాటి టీఆర్ఎస్ పొత్తు వల్లే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజమెంత? తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగింది. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక, సత్య దూరంగా ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల తరపున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలున్నాయని, కరెంటు లేదని, మంచినీటి సమస్యలుండేవని ఆరోపించారు. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవర కొండలో పసిపిల్లల అమ్మకాలున్నాయని విమర్శించారు. పాత బస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్నగర్లో గంజి కేంద్రాలున్నాయని చెప్పారు. ఇందిరమ్మ పాలన గురించి కూడా చెబుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ రాకముందు బీడువారిన భూములుండేవని కేటీఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసమంతే 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయమిద్దామని కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని కేటీఆర్ ఆరోపించారు. హస్తం పార్టీ సభ్యులు మిడిసిపడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్య యుద్ధాన్ని తలపించే విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి అర్థం వివరిద్దామని, మనం ప్రయత్నం చేసినా వారు తెలుసుకోరని రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యుల సంఖ్యాబలం ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్ నేతలే అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్న కేటీఆర్కి రేవంత్ రెడ్డి బదులిస్తూ, కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్కు అనేక పదవులు ఇచ్చిందని, అలాగే వైఎస్ ప్రభుత్వంలో హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో పోతిరెడ్డిపాడు నీళ్ల దోపిడీపై పోరాడింది కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డేనని రేవంత్ తెలియజేశారు. గత పాలన గురించి చర్చించాలనుకుంటే ఒకరోజు సమయం తీసుకుని చర్చిద్దామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కృష్ణా జలాల వాటాల విషయంలో 6 మంత్రులు 14 నెలల్లోనే రాజీనామా చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. పులిచింతల ఆపకపోవడం వల్లే కేబినెట్ నుంచి వైదొలుగుతున్నామని స్పష్టంగా చెబుతూ రాజీనామాలు చేసినట్లుగా తెలిపారు. అప్పుడు ఒక్క పీజేఆర్ తప్ప మిగిలిన తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ మాట్లాడలేదని హరీష్ రావు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ను అధికారంలో తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విధంగా మొదటి సమావేశంలోనే అధికార ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా రానున్న రోజుల్లో ఈ రాజకీయ రచ్చ మరింత తీవ్రంగా మారి ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రతిపక్షాల తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ప్రతిపక్షాలు సభలోనూ, బయట రాష్ట్ర వ్యాప్తంగానూ అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కానీ ప్రస్తుతం అసెంబ్లీలో
అధికార ప్రతిపక్షాలు సమ ఉజ్జీలుగా ఉండడంతో అసెంబ్లీలో రణరంగం ఖాయమని, శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతాయేమోనని రాజకీయ మేధావులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.